వెళ్ళిపో బయటికి. ఇప్పుడే పాతాళమునకు అప్పగిస్తున్నా, పాతాళమునకు నేను అప్పగిస్తున్నా. ఎప్పుడు పడితే అప్పుడే, ఎంత పడితే అంతే ఇంటికి వస్తారు. ప్రార్థన ఉండదు ఒక్కదా అని చెప్పింది ఈవిడ. లివర్ లివర్ కిడ్నీలో రాళ్ళు ఇన్ఫెక్షన్, గాల్ బ్లాడర్ లో రాళ్ళు, గర్భసంచి ఇన్ఫెక్షన్, మూడు ఆపరేషన్లు చేయాలి. 60,000 అడిగారు, చివరికి 45,000 కాంట్రాక్ట్ అయిపోయింది. శవంలాగా పడుకోబెట్టి ఉంచారు. బంధువులంతా చూద్దామని వస్తున్నారంట, బయట చీకట్లో పడుకోబెట్టి పైన దుప్పటి కప్పి ఉంచారు. నోరు తెరిచి ఉంటే అలాగ గుడ్లు తేలేసుకొని ఉంది. బంధువులంతా చుట్టూతో కూర్చొని ఉన్నారు. సరే నేను కూడా వెళ్ళాను, అమ్మాయి నాతో మాట్లాడే ఓపిక లేదు, చూశాను. సరే దైవజనుని కదా, ప్రార్థన చేయాలి కదా అని చివరిలో ప్రార్థన చేద్దామని ప్రార్థన అనేసరికి దెయ్యాలు బయటపడ్డాయి. ఈ లోపు లైట్ పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఈ అమ్మాయిలో నుంచి అనేక దురాత్మల్ని ప్రభుత్వం చేశాడు. హల్లెలూయా. ఇప్పుడే పాతాళమునకు అప్పగిస్తున్నారు, పాతాళమునకు నిన్ను అప్పగిస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడే, ఎంత పడితే అంతే ఇంటికి వస్తారు. ప్రార్థన ఉండదు ఒక్కదా అని చెప్పింది. వెళ్ళిపోతున్నాములో నిన్ను పాతాళానికి అప్పగిస్తున్నాను, అగ్నికి అప్పగిస్తున్నాను. ఎక్కడ దాగున్నా సరే ఇప్పుడే నిన్ను అగ్నికి అప్పగిస్తున్నాను. అంత తేలిక నేను ఎట్లా వదులుతాను అనుకున్నావు? ఏసు గాయముల ద్వారా స్వస్థతను ప్రకటిస్తున్నాను. కిడ్నీకి ప్రతి ఇన్ఫెక్షన్ ఏసున్నాము ఇప్పుడే కొట్టివేస్తాను. ఏసు గాయముల ద్వారా స్వస్థతను ఇప్పుడే ఇన్ఫెక్షన్ నుంచి విడుదల ప్రకటిస్తాను. అవి తీసివేసిన తర్వాత అప్పుడు చర్చి పని జరుగుతుంది. అక్కడ కూర్చున్నాను పొద్దున్నే వచ్చి, అయ్యా ఆపరేషన్ చేయించుకోవడానికి పోతున్నా, ప్రార్థన చెయ్యయ్యా అంది. నేనేమన్నానంటే, ప్రభా మూడు ఆపరేషన్లు అంటే బిడ్డ ఓటుకుండా అయిపోతాయా, కాబట్టి కత్తికీత పడకుండా జయప్రభు అని ప్రార్థన చేసి పంపించాను. అక్కడ ఆపరేషన్కి ముందు మళ్ళీ వైద్య పరీక్షలు చేయించాలా, వైద్య పరీక్షలు కానీ పంపించారు. పంపిస్తే అక్కడ నీకు ఏమీ లేదు, ఆపరేషన్ అవసరం లేదు పో అన్నారు. హల్లెలూయా.